ఈరోజు చందమామ పదమూడవ సంచిక జూలై పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోని పదమూడవ కథ దొరగారి గుర్రం ఆ ఊర్లో ఆయనను చూస్తే అందరికీ భయమే ఎత్తుగా లావుగా ఉంటాడు పెద్ద గిరిజాలు పెద్ద పెద్ద మీసాలు చేతిలో ఎల్లప్పుడూ ఒక పెద్ద కర్ర ఆయన ఆ ఊరికి మోకాసాదారు మొకాసాదారికి ఒక గుర్రం ఉండేది ఆ గుర్రం అంటే ఆయనకి ఎంతో ఆపేక్ష అది చచ్చిపోయిందనే మాట ఎవడు నోట పలుకుతాడో వాణ్ణి ఊరి బయట చింత చెట్టు కొమ్మకు కట్టి ఊరి తీస్తానని ఆయన శబ్దం పట్టాడు కొంతకాలానికి గుర్రం చచ్చిపోయింది ఆ వార్త మొకాసాదారు గారితో ఎలాగా చెప్పడం చెప్పకపోతే ఎందుకు చెప్పలేదని ప్రాణం తీస్తాడు చెప్పినట్లయితే చింత చెట్టు కొమ్మకు కట్టి తీస్తాడు పాలేళ్ళు జీతగాళ్ళు అంతా ఏమి చేయటానికి తోచక ఆలోచనలో పడ్డారు వాళ్ళల్లో సుబ్బడు అని పదిహేడేళ్ళ మాదిగ కుర్రవాడు ముందుకొచ్చాడు దొరగారికి వార్త చెప్పడానికే వాడు బయలుదేరుతుంటే ఒరే నిండు ప్రాణం ఎందుకు తీసుకుంటావు ఆగరా అని ఒక ముసలమ్మ కేక వేసింది కానీ వాడు వినిపించుకోలేదు సుబ్బడు తిన్నగా దొరగారింటికి వెళ్ళాడు దొరగారు దండాలు అని కేక వేస్తే ఆయన మీసాలు దువ్వుకుంటూ యువతలకి వచ్చి ఏ రా సుబ్బా ఇప్పుడొచ్చావు అన్నారు ఏం లేదు దొరగారు మన గుర్రం బాగా ఉందిరా ఉంది దొరగారు గుర్రానికి ఏం కానీ దొరగారు దానికి కళ్ళుండాయి సూపు లేదు నాలుగు కాళ్ళుండాయి అవి కదలవు లక్షణంగా పడుకోనుండదు దొరగారు మరి ఎలపటి ప్రక్క బురదలు నానుతుండది దాపటి ప్రక్క ఎండలో ఎండుతుండది ఊపిరి పీలవడం కానరాదు కానీ గుర్రానికి దొరగారు అన్నాడు సుబ్బడు అయ్యో మన గుర్రం చచ్చిపోయింది అన్నారు దొరగారు సచ్చిందని నా నోటితో నేను ఎనలేదు దొరగారు తమరే అన్నారు గనక మరి సింధెట్టి దగ్గరికి ఎప్పుడు పోదాం దొరగారు అని అడిగాడు సుబ్బడు దొరగారికి కంపం ఎత్తింది అరే పొరవాడిన నోరు జారిందిరా సుబ్బడు మరెక్కడానికి ఈ మాట అని సుబ్బడిని బ్రతిమలుకున్నారు దానికి కట్టిన కళ్ళము జీను కొదవ సామాను దాని శర్మం నాకు ఇస్తే నేను మాట పలుకు లేకుండా ఊరుకుంటాను లేకపోతే అన్నాడు సుబ్బడు వాడు కోరినవన్నీ వాడికిచ్చి దొరగారు బయటపడ్డారు ముసలమ్మ ఆశ్చర్యపోయింది ఊరంతా సంతోషించారు సుబ్బడికి మాత్రం అందరికంటే ఎక్కువ సంతోషం కలిగింది